చంద్రబాబు మీదకు బీజేపీ ఈ అస్త్రం ప్రయోగిస్తే పెద్ద దెబ్బే. రాజకీయ వ్యూహాలు రచించడంలో చంద్రబాబు చాలా సీనియర్. ఎవరిపై ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవరికూ తెలియదని అంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఏంటో మరి, చంద్రబాబు ఈ మధ్య తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆయనకు బూమరంగలో ఎదురు తిరుగుతోంది. ఇప్పుడు ఈ వీడియోల వ్యవహారం చూడండి, చంద్రబాబు చేతులారా బీజేపీకి ఓ అస్త్రం అందించినట్టు అవుతోంది. ఈ అస్త్రాన్ని చేతపట్టుకుంటున్న బీజేపీ నాయకులు చంద్రబాబుకు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. అది ఎలాగంటే, రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం క్రెడిబిలిటీ లేకుండా చేయడంలో చంద్రబాబు చాలా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, బీజేపీలో చేరేవారి సంగతి తర్వాత కనీసం ఆ పార్టీ వైపు చూడాలన్నా వారితో పొత్తు పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మీద ఎదురుదాడి చేయడం ఎలాగా, తమ మీద చేస్తున్న విష ప్రచారానికి విరుగుడు ఏమిటి అని బీజేపీ దళాలు చాలా కాలంగా మల్లగొల్లాలు పడుతున్నాయి. వారి సందేహాలకు స్వయంగా చంద్రబాబు నాయుడే తన ఢిల్లీ ప్రెస్ మీట్ ద్వారా పరిష్కారం చూపించాడని బీజేపీ నాయకులు సంబరపడుతున్నారు. అది ఎలాగంటే, ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు కొన్ని వీడియోలు కూడా ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటూ మోడీ ప్రకటించిన దృశ్యాలను వీడియోలు చూపించారు. ఆ రకంగా మోడీని బద్నాం చేయాలనుకున్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులకు మార్గం దొరికిపోయింది. చంద్రబాబు గురించి కూడా పాత వీడియోలు బయటకు తీసి వాటిలో కొన్ని ముక్కలు కత్తిరించి చక్కగా ఎడిట్ చేయించి వాటినే అస్త్రాలుగా ప్రయోగించడానికి కమలదళం సన్నద్ధమవుతోంది. ప్రత్యేక ప్యాకేజీ అనేదానికి ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను ఎంతగా ఏసరించుకుంటూ మాట్లాడారో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళనంతా జైల్లో పెట్టిస్తానన్నది ఆయనే. అప్పట్లో పెట్టిన పోలీస్ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా అప్పట్లో స్పెషల్ ప్యాకేజీయే పరమాత్మత్వం అని కీర్తిస్తూ, ప్రత్యేక హోదా యూజ్లెస్ అని చిత్కరిస్తూ చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలు, చేసిన ప్రసంగాలను బయటికి తీసే పనిలో బీజేపీ నాయకులు ఉన్నారు. వాటి సాయంతో మాట మార్చడంలోనూ ప్రజలను వంచడంలోనూ చంద్రబాబే నంబర్ వన్ అంటూ ఎదురుదడికి దిగడానికి సిద్ధమవుతున్నారు. వీడియో రుజువులను మించింది లేదని చంద్రబాబే మార్గం చూపించిన తర్వాత బీజేపీ చేసే దాడి వారి ఆత్మరక్షణకే కాదు, చంద్రబాబు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.